సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికా భారత జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది భారీ వర్షం కారణంగా సోమవారం రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే పూర్తిగా రద్దయింది ఎడతెరిపి లేని వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా తయారైంది దీంతో ఆటను రద్దు చేయడం మినహా ఎంపైర్లకు మరో మార్గం లేకుండా పోయింది కిందటి రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం కూడా ఏకదాటిగా కురుస్తూనే ఉంది అలాగే పరుమార్లు మైదానాన్ని పరిశీలించిన ఎంపైర్లు చివరికి ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు తొలుత వర్షం తగ్గితే కాస్త ఆలస్యంగానైనా ఆటను ప్రారంభించాలని అంపైర్లు భావించారు కానీ వర్షం ఎంతకు తగ్గకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది ఇక మూడవ రోజైనా ఈ రోజు మంగళవారం కూడా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి అక్కడి వాతావరణ శాఖ వర్షం మూడవ రోజు కూడా అంతరాయం కలిగించే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది దీంతో ఈ రోజు కూడా ఆట తుడిచిపెట్టుకుపోతే ఇక మొదటి మ్యాచ్ డ్రాతో ముగించాల్సి ఉంటుంది కాగా ఈ సిరీస్ లో ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి ముందుగానే సౌత్ ఆఫ్రికాలో కొత్త వేరియంట్ గందరగోళం చేస్తుంటే మళ్లీ ఇప్పుడు ఈ వర్షం టీమిండియా ఆటగాళ్లకు అలాగే ఫ్యాన్సుకు చికాకు తెప్పిస్తుంది ఓ పక్క కరోనా ఓ పక్క చరిత్ర సృష్టించాలన్న కళ ఏమైపోతుందోనన్న ఆందోళనలో ఆటగాళ్లు ఫ్యాన్స్ ఉన్నారు